ఈరోజు నిజంగా కూడా చెప్పాలి అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కసారి నిన్న కార్యకర్తలకి నాయకులకి చెప్తా ఉన్నా, మనం ఒక్కొక్కసారి కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తాం. పొరపాట్లు అంటే పొరపాటు అని చెప్పను, కానీ ప్రజలకి ఏదో ఎక్కువ మంచి చేయాలా, మన కార్యకర్తలు కొంచెం ఒక అడుగు తగ్గి ఉండాలా, ఏదో రకరకాల ఆలోచనలో మొట్టమొదటిసారి అయ్యాం కదా అన్న దీంతో అన్న దగ్గర నుంచి అందరం కూడా తెలుసో తెలియకో చిన్న పొరపాటు జరుగుతాయి. తర్వాత ఒక చిన్న కరెక్షన్ వస్తుంది మన అందరికీ కూడా. వచ్చినప్పుడు తెలుస్తుంది పార్టీకి కానీ రాజకీయానికి కానీ కార్యకర్తలే బలం, కార్యకర్తలే ఆయుష్, కార్యకర్తలే ఆయు పట్టమే. ఈరోజు అందరూ తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తప్పకుండా 5 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత కార్యకర్తలు బాగోగులే ఉంటాయి. ఎందుకంటే తెలుసు ఆ నష్టం ఏందో మా అందరికీ కూడా తెలుసు. కొందరు చెప్పుకోగలుగుతారు, కొందరు చెప్పుకోలేరు అంతే. కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీతిలో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు ఎవరైనా పోయి ఉంటారంటే చాలా మంది వెనకేసుకున్న వాళ్ళే పోయి ఉంటారు, పాపం ఇబ్బందులు పడేవాళ్ళు. ఎవరెవరు ఎంత వెనకేసుకొని ఆడిపోయి ఈరోజు మాటలు మాట్లాడుతున్నారు అందరూ కూడా తెలిసినారు. సరే కొందరు టైం బాగుంటుంది, దేవుడికి ఒక్కసారి సరే మన అదృష్టం బాగాలేకను, దేవుడు ఒక్కొక్కసారి కొంతమంది 7 నుంటే వాళ్ళు కూడా పెద్ద మెజారిటీతో ఓడిపోయి ఉంటారు అనుకో, నా పుణ్యమని కొంతమంది నా పేరు చెప్పి కొంతమంది గోడ దూకిన వాళ్ళకి అదృష్టం తగిలింది. సరే ఓకే పర్వాలేదు, అదృష్టం అదృష్టాన్ని ఎంజాయ్ చేయండి. కానీ అదే ఎంజాయ్మెంట్ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనుకుంటే మాత్రం మళ్ళీ చెప్తా ఉన్న వాళ్ళకి కూడా పెద్ద కష్టమైన పని కాదబ్బా. ఎవరికైనా మీరు పోలీసును చూపించాలా, పోలీసును పిలుచుకురావాలా, పోలీసు కేసు పెట్టాలా, ఎన్ని చేయాలా, అదే మేము కానీ తలుచుకున్నాం అనుకుంటే ఏం అవసరం లేదు, ఒక కథ చేయాలని చెప్పి అని అందరూ లేరు. కొంతమంది కొంతమంది 5 సంవత్సరాలు ఇక్కడ తిన్నింటి వాసాలు లెక్క పెట్టి బాగా చోరుకొని ఆడక పోయి తిరుగుతున్న కొంతమందికి వాళ్ళకి తెలుసుంటది పడికి నేను వచ్చానని కానీ ఖచ్చితంగా తెప్పించుకుంటారు. ఎవరిశాతనే లైవ్ పెట్టడము లైవ్ పెట్టడం కూడా జరుగుతుంటారు, అదేమి కామన్ లేదు. ఎన్ని నేను చూసి వచ్చినట్టే కదా 10 సంవత్సరాలు పడిపోయి వాళ్ళన్ని వదిలేసుకొని ఏం మాట్లాడుతున్నాడా అని చెప్పుకుని ఉంటారు కొంతమంది. వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను బా, కాలం ఎప్పుడూ కూడా ఇలాగే ఉన్నది, ఇలాగ కూడా ఉంటారు. ఈరోజు కొంతమంది నిజంగా బాధేస్తుంది, నేను కానీ మంత్రిగా కానీ ఇబ్బంది పెట్టుకొని తలుచుకొని ఉంటే ఈరోజు నెల్లూరులో ఒక్క నారాయణ స్కూల్ ఉండేదా అని అడుగుతా ఉన్నాను. ఒక్క నారాయణ స్కూల్, ఆ నారాయణ కాలేజ్ కింద కాలం కూడా ఉండింది, దాన్ని కూడా తాకల. కానీ ఈరోజు నాకు సంబంధించిన ఎవరైనా పిల్లకాయలు పాపం బారులో ఉంటే బారులోంచి వచ్చేయాలని, నాతో పాటు 10 సంవత్సరాలు పిఏగా ఉంటే ఆ పిల్లోడిని సస్పెండ్ చేసేదాకా నిద్రపోదా పాపం. సస్పెండ్ చేశారు, ఏమైంది, అయిపోయిందిగా. సస్పెండ్ చేసేదాకా 3 నెలలు నిద్రే పోలాలి, అయిపోయింది, సస్పెండ్ చేసేశారు, కామన్ అయిపోయింది. ఏముంది, 6 నెలలకి మళ్ళీ వస్తాడు, ఇంతకంటే ఏం పీకుతాను అంటే. ఈరోజు చేయాల్సినంత చేసేది మళ్ళీ బయటకు వచ్చి మేము ఎవరిని కక్ష సాధింపు చేయము, మేము చాలా నిజాయితీ పరులము, ఇవన్నీ ఏందని అడుగుతాం. ఆఖరికి అతను అభిరోడ్ మీద 4 కేసులు ఏమన్నా అంటే కేసులు పెడతాం, ఏమవుతుంది అబ్బా కేసులు పెడతాం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు నేను చూపిలా ఫోన్లే వదిలేసిన, ఈరోజు మీరు ఏదో అట్ట చూపిస్తా ఉన్నారు. భగవంతుడు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వకపోడు, దానికి 10 ఇంతలు మీకు ఇవ్వకపోను అని మాత్రం తెలియజేస్తాను అందరికీ కూడా. ఎవడైతే ఇబ్బందులు పెట్టారో, ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు, అరే మీరు ఎక్కి గుమ్మం ఎక్కి రోజు నేను బాధేసింది నాకు నిన్న, మా సోదరులు నా తమ్ముళ్ళు మా అన్నలు కార్పొరేటర్లు పాపం చేయాలని పోతే ఆ చెట్టు కింద ఒకరంట, ఈ చెట్టు కింద ఒకరంట, ఆ పొట్టు కింద ఒకరంట, ఈ పొట్టు కింద ఒకరంట, 7 నెలల నుంచి కాసుకోన్నారు. సరే కాసుకోన్నారు, సరే కాసుకోన్నారు, సరే ఈయన పోటీ చేసిన ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్న ఆయన ఆ దారిని పోతావరే మన పార్టీలో చేస్తున్న మన కార్పొరేటర్లు అని కనీసం బండి ఆపి కూడా దిగి పలకరించిన పాపాలని నేరే అవ్వాడంట. అప్పుడు అనుకున్నారు ఇదేమి కర్మరా, మన బతుకులు ఇంత దారుణంగా తయారైంది. ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గుర్తొస్తాడులే వాళ్ళకి,
పోయిన వాళ్ళే కానీ ఒక్కొక్కసారి మన వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది, ఇట్లాంటప్పుడే మన వాల్యూ తెలుస్తుంది. ఒక సోదరుడు అయితే పాపం డిప్యూటీ మేరని చేసినాం, రెండు సార్లు నుడా చైర్మన్ చేసినాం, సరే ఎన్నికలు అప్పుడే నువ్వేం చేయలేదు తూచా నిలిపాడు అనుకున్నాను వదిలి నాకన్నా నేను అవమానం చేస్తున్నానని లాస్ట్ గా అక్కడ పోయి ఏం చేయలేడు. 30 మందిలో ఒక మూల నిలబడి పండు వేసుకున్నాడు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేరపోతే ఏమ్మా పలకరించే దగ్గర నుంచి అక్కడున్న పియ్య కూడా పలకరించే పరిస్థితుల్లో లేడు. ఈ బతుకులు అయ్యాక ఏదో సామెత ఉంది, ఏదో ఉంది, ఏదో ఒక ఉండి దేనికన్నా ఉండేవాడికన్నా సింహంగా ఉండేదానికన్నా ఏదో ఉండి ఇదిగా బతకచ్చని అట్ట ఈలాడి పోయి ఆ బ్రతుకు బ్రతకడం. అబ్బా ఏడకొచ్చి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని తిరగండి అని చెప్పి రద్దు చేసిన ఎల్లు ఒక్కడికి కార్పొరేటర్ టికెట్లా గ్యారంటీ లేదు. ఏడ పోడతామో లేదో కొత్త మంది ఇంకొక 20 మంది తయారవుతారు, ఏ ఇబ్బందులే, జోష్తో ఫైర్తో తయారవుదాం అందరం కలిసి. ఏ విధంగా మీ సపోర్ట్ ఉండిందన్న ఈరోజు మళ్ళీ వాళ్ళు చెప్తూ ఉంటారు, నా జీవితంలో దాదాపు రాజకీయాల్లోకి వచ్చి 16 సంవత్సరాలు 2008 అనుకుంటే 9 నుంచి చేసుకుంటే 15 సంవత్సరాలు నిండిపోయింది. 5 సంవత్సరాలు మాత్రమే నేను అధికారాన్ని చూశాను. 10 సంవత్సరాల గతంలో ప్రతిపక్షమే, ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు ప్రతిపక్షం కొత్త కాదు, పోరాటం కొత్త కాదు. ఒకవేళ చెప్పాలి అంటే లాస్ట్ గవర్నమెంట్ కూడా లాస్ట్ మన పార్లమెంట్ కూడా లాస్ట్ 1 ఇయర్లో నన్ను ప్రతిపక్షం లాగానే కొద్ది పెట్టారు లేడా. అదే పెద్ద ఆడికి వెళ్ళిపోయిన బ్యాచ్ పార్టీ మారిన బ్యాచ్ పొద్దున్న లేసి నన్ను కిలికి 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 పార్టీ మారిపోతాను అసలు నా మీద నిందేసి. నేను స్వామి వాళ్ళ పార్టీ మారేది దీనికోసం కాదు ఇంకో కోసం ఇంకోటి కోసం ఇంకోటి కోసం అని సంవత్సరం ముందు చెప్పాను నేను ఈ విధి మీదే, అది నిరూపించుకొని పోయినాను అనుకో. అంటే నాకేం ప్రతిపక్షం కొత్త కాదు, కొట్లాటం పోయేది ఏముంది తొక్క, నాకేమి పోయేది కొట్లాడతాం. ఎప్పుడు చెప్తా కామన్ సామాన్యుడు ఎమ్మెల్యే మంత్రి అయ్యా రాష్ట్రంలో ఆడికెళ్ళిన 10 మంది వస్తారు, మీ పుణ్యమే. నేను పల్నాడికి పోతే ప్రతి ఊర్లో ఓడిపోయింటు నేను నిజంగా నాకు వచ్చిన నీరాజనం నాకు వచ్చిన జనాభా నిజంగా చెప్తా నాకు నా అభిమానం. అది ఇక్కడి నుంచి నన్ను లేకుంది అక్కడ కాదు, ఎందుకంటే ఇక్కడ నన్ను ఇచ్చేసింది. కాబట్టి అందరం అన్నా చాలా సంతోషంగా 3.5 నెలల తర్వాత మళ్ళీ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునేదానికి ఇంకొక 20 రోజులు విజయదశమి నుంచి ఇక్కడే ఉంటాను, కలుస్తా అందరినీ ఇక్కడే నెలకి. ఇప్పుడు ఇంకా నేను వీధులు గీతలు తిరగాల్సిన పెద్ద పని లేదనుకో, ఎడ కూర్చుంటే అందరినీ కలిసి ముఖ్యులని అందరినీ కూడా కలుసుకొని ఇచ్చేద్దాం. చాలా సంతోషం ఇంతమంది ఇంకా కూడా జగన్కి అభిమానంగా ఉండటం. మన పార్టీని ఖచ్చితంగా 2029లో 29 తెలీదు జమ్లో గేమ్లో అంటున్నారు 26 27 తెలీదు వాళ్ళకి ఫుల్ టైం కూడా లేనట్టుంది పాపం ఉంటుంది వస్తుంది కాబట్టి మళ్ళీ కలుద్దాం. అందరికీ కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, యూనిట్గా తయారవుదాం, ఎవరికి కష్టం వచ్చినా కలిసి పనిచేద్దాం. మీ అందరికీ ప్రేమాభిమానులు ఇంకా అన్న మీద ఉన్నాయి, అందరం కలుసుకొని చేద్దామన్నా